నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ చూద్దామండి. ఫోకస్ ఆన్ క్వాలిటీ. ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాం, ఎంత క్వాంటిటీ ఆఫ్ టైం మనం స్పెండ్ చేస్తున్నాం అనే దానికంటే ఎంత క్వాలిటీ ఆఫ్ టైం, అంటే రోజుకు 13 గంటలు చదువుతున్నామా, 15 గంటలు చదువుతున్నామా, 5 గంటలు చదువుతున్నామా అనేది ఇమ్మెటీరియల్. చదివినంతసేపు మనం ఎంత నేర్చుకుంటున్నాం, మనం దాన్ని ఏ విధంగా మన ఎగ్జామ్కి అప్లికబుల్ అయ్యే విధంగా చూసుకుంటున్నాం అది ఇంపార్టెంట్. క్వాలిటీ క్వాలిటీ అనే స్టాండర్డ్ని ఫాలో అవ్వాలి. మనం ఏ వర్క్ చేసినా సరే అందులో ఒక క్వాలిటీ అనేది ఉండాలి. రైట్, ముందుగా నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, క్రెచ్ స్ట్రైట్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది కదా, అది ఏ రెండింటి మధ్య ఉంది అంటున్నారు. క్రెచ్ స్ట్రైట్ అనేది అసలు మనం ఏ కంటెక్స్ట్లో చదువుకున్నాం గుర్తుందా? రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఈ కంటెక్స్ట్లో. మరి ఏ రెండింటి మధ్య ఉంది? బ్లాక్ సీ మరియు సీ ఆఫ్ అజోవ్, ఈ రెండింటి మధ్యలో మనకి క్రెచ్ స్ట్రైట్ అనేది ఉంది. రైట్, ఇక్కడ చూడండి, సీ ఆఫ్ అజోవ్ మరియు బ్లాక్ సీ మధ్యలో ఈ క్రెచ్ స్ట్రైట్ అనేది ఉంది. సో ఆన్సర్ మనకి డి అయింది. నెక్స్ట్, సింథటిక్ బయాలజీ వెరీ ఇంపార్టెంట్ అండి. సింథటిక్ బయాలజీకి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండింటిలో ఏది కరెక్టో చెప్పమంటున్నాం. న్యూ సీక్వెన్సెస్ ఆఫ్ డిఎన్ఏని స్క్రాచ్ నుంచి కూడా సింథసైజ్ చేస్తే వివిధ కెమికల్స్ ద్వారా దాన్ని సింథటిక్ బయాలజీ అంటామన్నారు, అవునా కాదా? ఎస్. ఇది జెనెటిక్ సీక్వెన్సింగ్, జీన్ ఎడిటింగ్, జీన్ మాడిఫికేషన్ని యూజ్ చేస్తుంది అన్నాచురల్ ఆర్గానిజమ్స్ లేదా ఆర్గానిక్ మాలిక్యూల్స్ని క్రియేట్ చేయడానికి. అంటే నాచురల్గా మన నేచర్లో లభించేదానికంటే ఇక్కడ మనం వీటిని కొత్తగా డిజైన్ చేసి తయారు చేస్తున్నాం, అందుకని అన్నాచురల్ అనే పదము ఇవ్వడం జరిగింది. అది కూడా కరెక్టే. ఆన్సర్ సి 1, 2. ఇక్కడ అందరికీ సెవాస్టపోల్ అనే సిటీ, దాని యొక్క పోర్టు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసు కదా. ఒకవేళ ఎవరైనా రష్యా ఉక్రెయిన్కి సంబంధించి కాంప్రిహెన్సివ్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన వీడియో చూడకుండా ఉండుంటే, మనం నిన్న మొన్న ఆ రెండింటిని అప్లోడ్ చేయడం జరిగిందండి, అది ఒకసారి చూసుకోండి. ఇండియా మీద ఏ విధమైన ప్రభావం ఉంటుంది అనేది దాని కింద ఇచ్చిన క్వశ్చన్, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మన ఫస్ట్ ఇష్యూ రష్యా ఉక్రెయిన్ టెన్షన్స్కి సంబంధించి, అందులో మరి జరుగుతున్నటువంటి ఇష్యూ రిలేటెడ్. సరే, ఈ కంటెక్స్ట్లో అసలు వివిధ దేశాలు వాటి యొక్క రోల్ ఏంటి, అసలు ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మేజర్ కంట్రీస్ చూడండి. యుఎస్ఏ, మనం వీటిని కలర్గా మార్క్ చేసాం. ఇది రష్యా, ఇది చైనా, ఇది ఇండియా, ఇది ఉక్రెయిన్. ఇవి కంట్రీస్. ఈ కంట్రీస్లో అసలు గొడవ జరిగేది వీళ్ళిద్దరి మధ్య, రష్యా ఉక్రెయిన్ మధ్య గొడవ అన్నమాట. అయితే ఇప్పుడు యుఎస్ఏకి దీని కంట్రీస్కి, ఇండియాకి దీని మీద, చైనాకి దీని మీద అసలు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. యుఎస్ఏ రష్యా మధ్యలో ఎప్పటి నుంచో గొడవలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు రష్యా గనక ఆ ప్రాంతం మొత్తాన్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటే యుఎస్ఏకి అది స్ట్రాటజిక్గా నష్టము. రష్యా యొక్క పవర్ పెరగడం అనేది ఆ ప్రాంతంలో యుఎస్ఏకి స్ట్రాటజిక్ లాస్ అవుతుంది. సో అందుకని యుఎస్ఏ, ఇటువైపు ఉన్నటువంటి యూరోపియన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి, వాటికి నైబర్గా ఉక్రెయిన్ ఉంది, వాటికి కూడా ఇది స్ట్రాటజిక్ లాసే. చైనా మరియు రష్యా ఇద్దరూ క్లోజ్ అవుతున్నాయి. రష్యా దగ్గర నుంచి ఎనర్జీని ఇది కొనుక్కోవడం కానీ, చైనాకి లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్, రష్యాకి లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ చైనా, ఇలా ఈ రెండు కూడా ఎనర్జీ ట్రేడ్ ఈ రెండింటి మీదే కాక ఇప్పుడు స్ట్రాటజిక్గా వాళ్ళిద్దరికీ కామన్ అనేవి ఎవరు? యుఎస్ఏ. సో అలా స్ట్రాటజిక్గాను వాళ్ళిద్దరు కోఆపరేట్ చేసుకుంటున్నారు, బాగుంది. అయితే మనకేంటి, మనకి రష్యాకి గొడవ ఎస్ఆర్ను? సో మనకి రష్యాకి గొడవ కాబట్టి, సారీ, మనకి చైనాకి గొడవ కాబట్టి రష్యా ఇప్పుడు చైనాతో క్లోజ్ అవుతే మనకు నష్టము. మరి యుఎస్ఏ అడుగుతుంది ఇప్పుడు నువ్వు ఎవరి సైడ్ ఉంటావని. మరి అలా యుఎస్ఏతో స్ట్రాటజిక్గా మనకు నష్టము, దీనివల్ల ఆయిల్ మరియు గ్యాస్ వాటి యొక్క ప్రైసెస్ అనేవి పెరుగుతున్నాయి, ట్రేడ్ డిస్రప్షన్స్ అనేవి జరుగుతున్నాయి, ఆల్రెడీ కోవిడ్తో ఎకానమీస్ అతలాకుతలమయ్యాయి. ఈ అన్ని కంటెక్స్ట్లో వీటన్నిటికీ క్రైసిస్ యాడ్ అయింది, వీటితో మళ్ళీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశము నష్టమే. అందుకని ఇండియా ఇవేమంటున్నాయి, డిప్లొమాటిక్గా సాల్వ్ చేసుకోండి, ఏమున్నా సరే డిప్లొమాటిక్గా. మరి అసలు ఈ క్రైసిస్ ఎందుకు వచ్చింది ఈ రెండింటి మధ్య? నేటో అనే గ్రూపింగ్, ముందు నుంచి ఉన్న కోల్డ్ వార్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి.
మనము ఈ దీని మీద చాలా కాంప్రిహెన్సివ్గా రెండు వీడియోస్ చేసామండి, ఒకసారి చూడండి. బట్ బ్రీఫ్గా అయితే ఈ రెండింటికి మధ్య జరుగుతున్న ఇష్యూ ఇది. ఉక్రెయిన్లో తూర్పు వైపు ఉండేటటువంటి కొంత ప్రాంతాన్ని రష్యా అనేది ఇండిపెండెంట్గా గుర్తించింది. దాంతో ఈ క్రైసిస్ ఇంకా ముదరడం జరిగింది. ఇక్కడ చెప్తున్న ఆర్టికల్స్ అన్నీ కూడా దానికి సంబంధించిందే. చూడండి, ఉక్రెయిన్ క్రైసిస్ మీద చైనా అనేది డైరెక్ట్గా వార్కి వెళ్ళండి అని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్న పార్ట్ కనుక రష్యా యొక్క ఆధీనంలోకి వచ్చిందనుకోండి, చైనా అనేది తైవాన్లో కూడా అదే మోడల్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో తైవాన్కి కాన్ఫ్లిక్ట్ ఉంది చైనాకి, సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ని ఇదే మోడల్ అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అదొక అవకాశంగా ఇది చూస్తుంది. రష్యా చైనా మధ్య కోఆపరేషన్ అనేది ఈ యుఎస్ఏ ఎప్పుడైతే రష్యాని శాంక్షన్స్ ఇవన్నీ ఆల్రెడీ విధించింది ఫైనాన్షియల్ సిస్టమ్ మీద, టెక్నాలజీస్ మీద, దాంతో వీళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు ఇంకా. సో ఇది వాళ్ళకే కాదు మనకి నష్టం. ఇండో పసిఫిక్ స్ట్రాటజీ అన్నారు. ఆ ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో వీళ్ళిద్దరూ స్ట్రెంగ్త్న్ అవ్వడం అనేది మరి ఏ విధంగా అది ఇండో పసిఫిక్ స్ట్రాటజీకి హెల్ప్ అవుతుంది? చైనా కోసం కదా అవన్నీ చేసింది, ఇప్పుడు చైనాని ఇంకా బలపరుస్తున్నట్టు. సో ఈ అన్ని కంటెక్స్ట్లలోనూ అల్టిమేట్లీ ఆల్రెడీ కాన్ఫ్లిక్ట్ అనేది మొదలైంది, అటాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా ఇది ఆగుతుంది అన్నది మనం చూడాలి. ఇదే కంటెక్స్ట్లో యునైటెడ్ నేషన్స్, సెక్యూరిటీ కౌన్సిల్ అవి ఏమీ కూడా దీన్ని ఆపలేకున్నాయి. వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు అన్న క్వశ్చన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూడండి, ఈ ఆర్టికల్ కూడా, ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా దానికి సంబంధించి చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ అనే దాన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది గ్యాస్ పైప్లైన్, దీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. చైనా అనేది ఏ విధమైనటువంటి డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళు అని చెప్పలేదు, కానీ ఒక రకంగా చూస్తే దానికి మంచిదే. సో ఉక్రెయిన్లో ఉండే రెండు ప్రాంతాలను ఇండిపెండెంట్గా గుర్తించడం జరిగింది, రికగ్నైజ్ చేయడం జరిగింది. దాని యొక్క ప్రభావం ఏంటి? వాటికి సపోర్ట్ చేస్తే వాటి ద్వారా ఇండైరెక్ట్గా యుద్ధంలోకి వెళ్ళొచ్చు కదా, లేదా ఇండైరెక్ట్గా టెరిటరీస్ని వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు కదా. అది రష్యా యొక్క స్ట్రాటజీ ఇక్కడ. అసలు ఈ నార్డ్ స్ట్రీమ్ 2 పైప్లైన్ ఎక్కడుందో ఒకసారి చూద్దామా? చూడండి, ఈ ప్రాంతాలని రష్యా ఫార్మల్గా రికగ్నైజ్ చేయడము, మరి యుఎస్ఏ యూరోపియన్ యూనియన్ శాంక్షన్స్ విధించారు. అందులో నార్డ్ స్ట్రీమ్ 2 బాల్టిక్ సముద్రం గుండా ఇలా రష్యా నుంచి జర్మనీకి వచ్చే పైప్లైన్ ఆల్రెడీ ఒకటి ఉంది, నార్డ్ స్ట్రీమ్ 1 అని. దానికి ప్యారలల్గా నార్డ్ స్ట్రీమ్ 2, ఆల్రెడీ నార్డ్ స్ట్రీమ్ 1 ఉన్నప్పుడు మళ్ళీ నార్డ్ స్ట్రీమ్ 2 అనేది ఎందుకండి? దాని యొక్క ఉపయోగం ఏంటి ఇంతకి? ఎందుకంటే ఇంకా ఎక్కువ గ్యాస్ని ఇంపోర్ట్ చేసుకునేందుకు. చూడండి, నాచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ అనేవి మరి పెరుగుతూ ఉన్నాయి, రష్యా యొక్క నాచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్. సో ఇంకా పెంచుకోవచ్చు కదా. ఒకవైపు ఇప్పుడు ఆ గ్యాస్ని ఆపేయడం అంటే దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోయినట్టే, దానికి వచ్చే ట్రేడ్ తగ్గినట్టే. కానీ వీళ్ళకి ఎనర్జీ సెక్యూరిటీకి నష్టం కదా, అది ఇక్కడ సమస్య. మరి వాళ్ళ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం అనేది ఎంతవరకు కొనసాగుతుంది? లిమిటెడ్గా ఉంటుందా, అదొక ఫుల్ స్కేల్ వార్గా మారుతుందా? ఇది మనము వేచి చూడాల్సిందే. మరి కాన్ఫ్లిక్ట్ కాస్త పెద్దదయ్యి వార్గా మారింది. ఆల్రెడీ రష్యా అనేది ఎయిర్ స్ట్రైక్స్ అనేవి జరుపుతూ ఉంది. మరి ఈ కంటెక్స్ట్లో ఏ విధమైనటువంటి రెస్ట్రిక్షన్స్ని యుఎస్ఏ కానీ ఇవన్నీ విధించడం జరిగింది ఆల్రెడీ చూడాలి. రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అతని యొక్క పర్సనల్ అసెట్స్ని బ్లాక్ చేయడము, నార్డ్ స్ట్రీమ్ 2ని కొంతమంది పాపులర్ అండ్ ఫేమస్ ఇండివిజువల్స్ వాళ్ళ యొక్క అసెట్స్ని ఫ్రీజ్ చేయడము, బ్యాంక్స్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడము, బాండ్ మార్కెట్, ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ విధించడం, డాలర్ క్లియరెన్సెస్, రష్యా ఏదైతే గ్యాసెస్ వీటికి రష్యాకు పే చేయాల్సిన డాలర్స్ ఉన్నాయి వాటిని క్లోజ్ చేయడము, స్విఫ్ట్ నెట్వర్క్ని క్లోజ్ చేయడము, ఈ విధమైన రెస్ట్రిక్షన్స్ విధించాయి. ఇవి విధించిన తర్వాతే ఈ కాన్ఫ్లిక్ట్ ఇంకా పెరిగి ఇప్పుడు ఈ యుద్ధం దాకా వచ్చిందన్నమాట. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇండియా, చైనా ఇవన్నీ కూడా శాంతియుతంగా పరిష్కరించుకోమనే చెప్తున్నాయి, కానీ అక్కడ సిచ్యువేషన్, గ్రౌండ్ సిచ్యువేషన్ వేరేలాగుంది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించింది. ఏఎఫ్ఎస్పిఏ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ చట్టము, దీన్ని రిమూవ్ చేయాలా వద్దా అన్న దానికోసం ఒక కమిటీని నియమించడం జరిగింది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అసలు ఏం జరిగింది? ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ చట్టము, దీని కింద నాగాలాండ్లో మనకి లాస్ట్ డిసెంబర్లో, అంటే డిసెంబర్ 2021
ఆర్మీ అనేది 13 మంది సివిలియన్స్ని కాల్చి చంపేయడం జరిగింది. దాంతో చాలా ప్రొటెస్ట్లు అక్కడ జరిగాయి మోన్ అనే డిస్ట్రిక్ట్లో నాగాలాండ్. అయితే హోమ్ మినిస్ట్రీ అనేది సరే దీనికోసం అసలు ఈ చట్టం అనేది ఉండాలా వద్దా అన్న దాన్ని రివ్యూ చేయడం కోసం ఒక కమిటీని నియమిస్తాము అని చెప్పారు. ఆ కమిటీ పేరు వివేక్ జోషి కమిటీ, రైట్? వివేక్ జోషి కమిటీ, 6 మంది సభ్యులుండే కమిటీ, దానికి చైర్మన్ వివేక్ జోషి, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో వాళ్ళు ఈ ఫిబ్రవరిలోనే రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నింది. అయితే వాళ్ళు ఇంకా సబ్మిట్ చేయలేదు, దాన్ని ఆ డెడ్లైన్ని ఎక్స్టెండ్ చేశారు అంటున్నారు. అసలు ఏంటి ఈ చట్టము, దాన్ని ఎందుకు అంత తీసేయాలి అని చెప్పి ఎందుకు అడుగుతున్నారు? ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ చట్టం అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్కి డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఈ చట్టం కింద ఏదైనా ఒక ప్రాంతాన్ని, ఒక డిస్ట్రిక్ట్ని లేదా దానిలో ఉన్న ఒక కొంత పార్ట్ని డిస్టర్బ్డ్ ఏరియాగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ గుర్తించవచ్చు. అలా డిస్టర్బ్డ్ ఏరియాగా గుర్తిస్తే ఆ ఏరియాలో ఎవరినైనా సరే చంపే హక్కు, అరెస్ట్ వారెంట్ లేకుండా సర్చ్ అండ్ సీజర్ చేసే హక్కు అనేది ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఉంటుంది. వాళ్ళకి అలా చేసినందుకు గాను లీగల్ ప్రొటెక్షన్ అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని 1958 నాగా హిల్స్ ఆ ప్రాంతంలో ఇది ఎఫెక్ట్లోకి వచ్చిందన్నమాట, అస్సాము ఈ ప్రాంతంలో. సో ఆ తర్వాత ఇప్పుడు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయని, ఇలాగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇన్సర్జెన్సీ టెండెన్సీస్ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది అని చెప్తున్నారు. ఆ కంటెక్స్ట్లో జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ దీన్ని రివ్యూ చేయడం కోసం అపాయింట్ చేసిన కమిటీ ఇంతకుముందు జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ. ఈ జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ కూడా ఎస్ ఎన్నో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవి జరుగుతున్నాయి, సో దీన్ని రిపీల్ చేయండి అని రికమెండ్ చేసింది, కానీ చేయలేదు. ఇప్పుడు లాస్ట్ డిసెంబర్లో నాగాలాండ్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఈ కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీ ఇంకా ఏమీ రికమెండేషన్స్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది, కేరళ. కేరళలో లోకయుక్తకు సంబంధించి అసలు కాంట్రవర్సీ ఏంటి? అసలు ఈ లోకయుక్త అంటే ఏంటి? ఇండియాలో కరప్షన్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. అందులో పొలిటికల్ లీడర్స్ పొలిటికల్ లెవెల్లో కరప్షన్ అనేది వన్ ఆఫ్ ది బిగ్ ప్రాబ్లమ్స్గా చెప్పచ్చు. మరి ఆ కంటెక్స్ట్లో కరప్షన్ వీటిని డీల్ చేయడం కోసం మినిస్టర్స్ ఈ లెవెల్లో లోక్పాల్ లోకయుక్త చట్టం అనేది రావడం జరిగింది. 1963 ఫస్ట్ టైం ఈ ఐడియా, ఇలాంటి ఒక అంబుడ్స్మెన్ రావాలి అనేదాన్ని బడ్జెట్లో డిస్కస్ చేశారు. ఆ తర్వాత 1966 ఫస్ట్ ఏఆర్సీ అనేది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అంటాం. సో అందులో 2 ఇండిపెండెంట్ అథారిటీస్ని తీసుకొని రావాలి, ఒకటి సెంట్రల్ లెవెల్లో, రెండోది స్టేట్ లెవెల్లో. పబ్లిక్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఏవైనా కంప్లైంట్స్, కరప్షన్ రిలేటెడ్ కంప్లైంట్స్ వస్తే చూడడానికి అన్నారు. దాంతో 2 సంవత్సరాల తర్వాత లోక్పాల్ బిల్ని పార్లమెంట్లో పాస్ చేశారు. అలా ఎనిమిది సార్లు ప్రవేశపెట్టారు, పాస్ అవ్వలేదు. 2002 ఎంఎన్ వెంకట చెల్లయ్య కమిటీ కాన్స్టిట్యూషన్ని రివ్యూ చేయడం కోసం అపాయింట్ చేసిన కమిటీ. ఎంఎన్ వెంకట చెల్లయ్య కమిటీ కూడా లోక్పాల్ లోకయుక్త వ్యవస్థను తీసుకొని రావాలన్నారు. 2005 సెకండ్ ఏఆర్సీ కూడా లోక్పాల్ని డిలే లేకుండా త్వరగా ఎస్టాబ్లిష్ చేయాలి అన్నారు. 2013 ఫైనల్గా, దానికి ముందు అన్నా హజారే వీళ్ళంతా కూడా ఈ లోక్పాల్ బిల్ ఇవి రావడం కోసం ప్రొటెస్ట్లు ఇలా చాలా చేయడం జరిగింది. 2013 ఫైనల్గా బిల్ అనేది పాస్ అవ్వడం జరిగింది. 2016 కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. 2013 నుంచి 2017 వరకు అసలు లోక్పాల్కి సంబంధించిన అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్స్ని దాంట్లో చైర్మన్ కానీ ఎవరిని అపాయింట్ చేయలేదు. ఎందుకు? అపోజిషన్ పార్టీ లేదు అని. అపోజిషన్ పార్టీ అంటే 10% సీట్లు రావాలి. మరి 2014 ఎలక్షన్స్ తర్వాత 10% సీట్లు ఏ పార్టీకి రాలేదు అందుకని. కానీ సుప్రీంకోర్టు ఏ అపోజిషన్ పార్టీకి మెజారిటీ సీట్స్ ఉంటాయో మిగిలిన వాటన్నిటిలో దాన్నే అపోజిషన్ పార్టీగా చూడండి అని చెప్పి అపాయింట్ చేయమన్నారు. ఆ చట్టం కింద లోక్పాల్ లోకయుక్త చట్టం 2013, దాని కింద సెంట్రల్ లెవెల్లో ఏమో లోక్పాల్ అనేటటువంటి వ్యవస్థని, స్టేట్ లెవెల్లోనేమో లోకయుక్త అనే వ్యవస్థని ఏర్పాటు చేయమన్నారు. దానికి తగ్గట్టుగా వివిధ రాష్ట్రాలు అనేవి లోకయుక్తాస్ని అపాయింట్ చేసుకున్నాయి. అందులో కేరళకు సంబంధించినటువంటి లోకయుక్త చట్టము, అందులో సెక్షన్ 14 ఏం చెప్తుంది? ఎవరైనా ఒక పబ్లిక్ సర్వెంట్
లోకయుక్త రికమెండ్ చేస్తే, లోకయుక్త దగ్గర కేసు వెళ్ళి వాళ్ళ లోకయుక్త డైరెక్ట్ చేస్తే వాళ్ళ ఆఫీస్ని వెకేట్ చేయాలి, రిజైన్ చేయాలి అని అనమాట. అయితే కేరళ గవర్నమెంట్ రీసెంట్గా ఏం అమెండ్మెంట్ ప్రపోజ్ చేసింది, కాంపిటెంట్ అథారిటీ అంటే గవర్నర్ కానీ సీఎం కానీ ఎవరైనా కానీ లోకయుక్త ఇచ్చినటువంటి ఏదైతే డైరెక్టివ్ ఉంటుందో దాన్ని ఓవర్ రూల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫీసర్ని తీసేయాలని ఇచ్చింది, వాళ్ళ హియరింగ్ వాళ్ళతో మళ్ళీ మాట్లాడి దాన్ని మళ్ళీ ఇన్క్వైర్ చేసిన తర్వాత కాంపిటెంట్ అథారిటీ, అది గవర్నర్ కావచ్చు చీఫ్ మినిస్టర్ కావచ్చు, లోకయుక్త ఇచ్చినటువంటి రూలింగ్ని ఓవర్ రైడ్ చేయొచ్చు అన్నారు. మరి గవర్నమెంట్ అనేది లోకయుక్త ఇచ్చిన రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు అన్నది వీళ్ళు ఈ సెక్షన్ 14లో మార్పు చేశారు. మరి ఇది అసలు ఇంకా అప్పుడు లోకయుక్త వ్యవస్థ యొక్క రోల్ ఏముంటుంది, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఎక్కువ కరప్షన్కి పాల్పడుతుంటారనే కదా ఈ చట్టం తీసుకొచ్చింది. మరి దాన్ని ఈ విధంగా ఇష్టం వచ్చినప్పుడు ఇలాగ మారుస్తాము అంటే అసలు దాని యొక్క రోల్ ఏముంటుంది, ఇంపార్టెన్స్ ఏముంటుంది, అది ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఇష్యూ గవర్నెన్స్కి సంబంధించింది. రీసెంట్గా కర్ణాటక హైకోర్టు అనేది ఆన్లైన్ గేమ్స్ని బ్యాన్ చేయడం కోసం మరి తీసుకొని వచ్చిన ప్రొవిజన్ ఏదైతే ఉందో, కర్ణాటక పోలీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2021, అందులో ఉన్న ప్రొవిజన్స్ని అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది. ఇంతకుముందు మద్రాస్ హైకోర్టు, కేరళ హైకోర్టు కూడా ఈ విధంగా ఆయా రాష్ట్రాలు ఆన్లైన్ గేమ్స్ని బ్యాన్ చేయడం, ఆ ఆర్డర్ని కొట్టివేయడం జరిగింది. ఆన్లైన్ గేమింగ్ అనేది వివిధ రకాల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంది అన్న ఆర్గ్యుమెంట్ అన్నమాట. కాకపోతే ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ అనేది గేమ్ ఆడాలా వద్దా అన్నది ఇది ఇండివిజువల్ చాయిస్. గ్యాంబ్లింగ్ ఇలాంటివి మీరు బ్యాన్ చేయండి, ఏది లెజిటిమేట్ ఏది కాదు అన్న డిఫరెన్షియేషన్ ఉండాలి. సో ఈ విధమైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇలాంటి వాటిని గవర్నమెంట్ అనేది బ్యాన్ చేయొచ్చు. అంతేగాని జెన్యున్గా ఉన్నటువంటి ఆన్లైన్ గేమ్స్కి డిఫరెన్షియేషన్ ఉండాలి అన్నారు. దానికి సంబంధించి ఈ కర్ణాటక హైకోర్టు ఆ జడ్జిమెంట్ ఇస్తూ ఇదిగోండి చమర్ బుర్గువాలా కేసెస్ అనే వాటిని రెఫర్ చేయడం జరిగింది. అందులో భాగంగా సుప్రీంకోర్టు అనేది ఏదైనా స్కిల్ అనేది, స్కిల్ గేమ్ ఆఫ్ ఎ స్కిల్ అనే దాన్ని గ్యాంబ్లింగ్గా, కొన్ని స్కిల్తో ఆడే గేమ్స్ ఉంటాయి వాటిని గ్యాంబ్లింగ్గా, ప్రతిదాన్ని కూడా గ్యాంబ్లింగ్ అని డిఫరెన్షియేట్ చేయలేరు. క్లియర్గా డిఫరెన్షియేట్ చేయండి, ప్రతిదాన్ని గ్యాంబ్లింగ్ అనడం కాదు అంటున్నారు. ప్లస్ ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ అనేది మల్టిప్లైర్ ఎఫెక్ట్ని కలిగి ఉంది. అంటే ఏంటి, వివిధ రకాల ఇండస్ట్రీస్లో సెమీ కండక్టర్స్, టెలికామ్, ఫిన్టెక్, యానిమేషన్, గ్రాఫిక్స్ ఇలా ఎన్నో రంగాల్లో టెక్నాలజీ డెవలప్మెంట్కి, ఎంప్లాయ్మెంట్కి వీటన్నిటికీ కూడా ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటటువంటి రంగం. అడిక్షను, దానికి ఎలా డీఅడిక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా గవర్నెన్స్ ఇష్యూస్, వీటన్నిటినీ చూడాలి. కంప్లీట్గా బ్యాన్ చేయడం అన్నది దీనికి సొల్యూషన్ కాదు. చూడండి, ఎకనామిక్గా చూస్తే కూడా ఆన్లైన్ గేమింగ్ సెక్టార్ అనేది లార్జ్ స్కేల్ ఎఫ్డిఐని అట్రాక్ట్ చేస్తుంది. సుమారుగా $1,700,000,000 వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీని ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీలో పెట్టడం జరిగింది. దాన్ని రెగ్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అందులో ఉన్న డేటాని కలెక్ట్ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలి ఇలాంటివి రెగ్యులేట్ చేయొచ్చు, కానీ కంప్లీట్గా బ్యాన్ చేయకూడదు అన్నది అల్టిమేట్గా ఈ జడ్జిమెంట్ యొక్క సారాంశం. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఇండియా అనేది ఆఫ్ఘనిస్తాన్కి ఎయిడ్ని పంపించడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ అనేది మరి క్రైసిస్ని ఎదుర్కొంటూ ఉంది. ఈ కంటెక్స్ట్లో ఫుడ్ ఎయిడ్ వీటిని పంపించేదానికి మనం సన్నాహాలు చేయడం జరిగిందనమాట. ఆఫ్ఘనిస్తాన్లో మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ వివిధ రూపాల్లో స్ట్రాటజిక్గా వీటన్నిటిగా అది మనకి ఇంపార్టెంట్. ఆ కంటెక్స్ట్లో వీట్ అనేదాన్ని, గోధుమల్ని సప్లై చేస్తాము అని మనము ప్రామిస్ చేశాము. ఇది మనము వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి దీన్ని చేరవేస్తే వాళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. ఆ విధంగా డైరెక్ట్గా గవర్నమెంట్కి మనం పంపించకుండా వివిధ ఎన్జిఓస్, యునైటెడ్ నేషన్స్ సంస్థలు వీటి ద్వారా ఎయిడ్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాము. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించింది. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన డీలిమిటేషన్ ప్యానెల్కి 2 నెలల ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది అంటున్నారు. డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి, మనకి 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని
రెండు యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు. ఒకటి జమ్మూ యూనియన్ టెరిటరీ, రెండు లద్దాఖ్ యూనియన్ టెరిటరీ. మరి వాటిలో ఎన్నికలు వీటికి జరగడానికి టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటారు. ఆ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఉండాలా వద్దా, సో వాటిని ఏ విధంగా డివైడ్ చేయాలి, ఏ ప్రాంతం ఏ కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తుంది అని చెప్పేందుకోసం రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ డీలిమిటేషన్ కమిటీకి హెడ్గా ఇవిడున్నారు. సో రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీని అపాయింట్ చేశారు. వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. మరి ఒక ఆ ప్యానల్ మాకు ఇంకా 2 మంత్స్ ఎక్స్టెన్షన్ ఇవ్వండి, సో మేము కొన్ని కన్సర్న్స్ అనేవి వ్యక్తపరుస్తున్నారు, వాటన్నిటిని చూసి ఫైనల్ రిపోర్ట్ ఇస్తాము అనడం జరిగింది. డీలిమిటేషన్ అంటే బౌండరీస్ని రీడ్రా చేయడము, అసెంబ్లీ ఎన్నికలకు కానీ లేదా లోక్సభ సీట్కి కానీ. డీలిమిటేషన్ ఎక్సైజ్ అన్నది కాన్స్టిట్యూషన్ ద్వారా అపాయింట్ చేయబడ్డ డీలిమిటేషన్ కమిషన్ అనేది చేస్తుంది. ఇక్కడ సెన్సెస్ని బట్టి కాన్స్టిట్యుయెన్సీలో పాపులేషన్ని చూసి దాని ప్రకారం ఎంత అని చెప్తారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్కి కాన్స్టిట్యుయెన్సీస్లో ఏది మరి రిజర్వేషన్ ఏ దేంట్లో ఎస్సీ రిజర్వేషన్ సీటు ఏది ఎస్టీ రిజర్వేషన్ సీట్ ఇలాగా డిసైడ్ చేయడం కూడా ఈ డీలిమిటేషన్ కమిషన్ చేస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన డీలిమిటేషన్ కమిషన్ ఏంటి, రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఎల్ఐసి మరియు ఐడిబిఐ బ్యాంక్ అసలు వీటి మధ్య ఉన్నటువంటి లింక్ ఏంటి? ఎల్ఐసికి సంబంధించి ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనే దాన్ని తీసుకొని వస్తున్నాము అని చెప్పడం జరిగింది. మరి ఏ ఐపీఓ ద్వారా మినిమం 60,000 కోట్ల రూపాయలైనా గవర్నమెంట్కి వస్తాయి, 5% షేర్స్ని అమ్ముతున్నాము అని చెప్పారు. ఈ కంటెక్స్ట్లో అసలు ఐడిబిఐ బ్యాంక్కి ఎల్ఐసికి ఉన్న రిలేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. నవంబర్ 2018లో ఆర్బీఐ అనేది ఎల్ఐసికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఐడిబిఐ బ్యాంకులో తన యొక్క షేర్స్ని పెంచుకోవడానికి. బ్యాంక్ యొక్క ఫినాన్షియల్ హెల్త్ బాగాలేదు, సో ఐడిబిఐలో ఎల్ఐసి ఇన్వెస్ట్ చేసి ఉంది, దాని యొక్క షేర్స్ని పెంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఓవరాల్గా 51% ఓనర్షిప్ని కలిగి ఉంది ఎల్ఐసి. డిసెంబర్ 2020లో ఆ ఐడిబిఐ బ్యాంక్ అనేది ఒక అసోసియేట్ కంపెనీగా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఎల్ఐసి యొక్క షేర్ని మళ్ళీ 49.24% తగ్గించడం జరిగింది. ఎల్ఐసితో పాటు గవర్నమెంట్కి 45.48% స్టేక్ అనేది ఉంది ఎల్ఐసి కాకుండా. సో ఐడిబిఐ బ్యాంక్ అనేది క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అనేది ఫర్దర్గా చేయకపోయినా సరే, సో ఒకవేళ ఇది కనుక క్యాపిటల్ని తనంతట తానుగా రైజ్ చేసుకోలేకపోతే అప్పుడు ఎల్ఐసి నుంచో వీళ్ళ దగ్గర నుంచో మళ్ళీ మనీ తీసుకొని రావాలి. అంటే ఇప్పుడు ఎల్ఐసికి అది బర్డనే కదా. అంటే ఎల్ఐసి యొక్క ఐపీఓ చేపట్టేటప్పుడు ఎల్ఐసి ఎలా పర్ఫామ్ చేయబోతుంది, అది పెట్టినటువంటి మనీ ఇన్వెస్ట్మెంట్ ఎలా పనిచేయబోతుంది, ఇవన్నీ కూడా చూస్తారు. సో ఈ ఐడిబిఐ బ్యాంక్ సరిగా పనిచేయకపోవడము, అది క్యాపిటల్ని ఇన్ఫ్యూజ్ చేసుకోలేకపోవడం అనేది ఎల్ఐసికి ఒక బర్డన్గా మారబోతుంది. ఐపీఓలో ఎంత బాగా ఆ కంపెనీ పర్ఫామ్ చేస్తుందని తెలిస్తే అంత ఎక్కువ మంది ఎక్కువ మనీ పెట్టి కొనుక్కుంటారు. ఇది బాగా చేయకపోతే దీని యొక్క షేర్ వాల్యూ కూడా కొంత తగ్గే అవకాశం ఉంది, అది ఇక్కడ చెప్తున్నది. మన లాస్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. మెటా, ఫేస్బుక్ యొక్క పేరెంట్ కంపెనీ మెటా అనేది ఒక ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెంట్ సూపర్ కంప్యూటర్ని తయారు చేయబోతున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాని పేరు ఆర్ఎస్ఈ, రీసెర్చ్ సూపర్ క్లస్టర్ అంటారు. మెటా యొక్క ఆర్ఎస్ఈ పేరు ఇంపార్టెంట్ అండి. రీసెర్చ్ సూపర్ క్లస్టర్ అనే దాన్ని తయారు చేయబోతున్నామని చెప్పింది. ఏ పర్పస్ కోసం దాన్ని తయారు చేస్తున్నామన్నారు? మనకి టెక్స్ట్ని వివిధ లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి పొటెన్షియల్గా హార్మ్ఫుల్గా ఉండే కంటెంట్ని మెటా ప్లాట్ఫామ్లో వారి ఐడెంటిఫై చేయడానికి దీనికి ఉపయోగపడుతుంది. ఇది విజన్ వర్క్ ఫ్లోస్ అనే వాటిని 20 టైమ్స్ ఫాస్టర్గా ఇప్పుడున్న వాటితో చేయగలదు. లార్జ్ స్కేల్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మోడల్స్ని ట్రైన్ చేయగలదు. దీనివల్ల బెటర్గా ఫాస్టర్గా మనం టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ని అనలైజ్ చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్లో ఏదైనా హార్మ్ఫుల్ కంటెంట్ ఇది పెట్టారు, సో అది హార్మ్ఫుల్ కాదా, దాన్ని తీసేయాలా వద్దా, ఇప్పుడు మాన్యువల్గా చేయాలి, ఇప్పటి నుంచి అది కంప్యూటర్ చేయగలిగే క్యాపబిలిటీని ఈ ఆర్ఎస్ఈ అనేది మెటాకి ఇవ్వబోతుంది. పాండమిక్ టైంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వీటి యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కృత్రిమ మేధస్సు అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మరియు సూపర్ కంప్యూటింగ్ పవర్ని కంబైన్ చేసి దీన్ని డెవలప్ చేయబోతున్నారు.
ఇంతకీ సూపర్ కంప్యూటర్స్ ఎలా వర్క్ అవుతాయి? సూపర్ కంప్యూటర్స్ని పార్లల్ మెషీన్స్ అని కూడా మనం పిలుస్తాము. ఎందుకని పార్లల్ మెషీన్స్ అంటాము? నార్మల్ కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయి? ఇన్పుట్ ఇస్తే దాన్ని ఎన్ని స్టెప్స్ ఉంటాయి అంత ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది, అంతేనా? ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తే దాన్ని ప్రాసెసర్ 1, ప్రాసెసర్ 2 ఇలాగా మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉంటాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్, దాన్ని పార్లల్గా అన్ని స్టెప్స్ని ఆ డేటా మొత్తాన్ని డివైడ్ చేసుకుని అన్ని స్టెప్స్ని చేసి ఫైనల్గా మనకు అవుట్పుట్ని ఇస్తాయి. అప్పుడు ఒకే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని చాలా తక్కువ టైంలో మల్టీ ప్రాసెసర్స్ అనేవి లింక్ చేసుకొని ఉంటాయి కాబట్టి చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయొచ్చు. అందుకే దీన్ని సూపర్ కంప్యూటింగ్ అని, లేదా పారలల్ కంప్యూటింగ్ అని, లేదా హై పవర్డ్ కంప్యూటర్స్ అని పిలుస్తారు. ఇప్పుడు ఇదే కంప్యూటర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తోడైతే, ఎస్ఆర్ను ఏఐ కూడా తోడవుతే, సో అది ఇంకా మనకి బెనిఫిట్స్ని పొంది అవైలబుల్ అయ్యేలాగా చేసుకుంటుంది. మరి సూపర్ కంప్యూటర్స్ని క్లైమేట్ మోడల్స్ని డిజైన్ చేయడం, వెదర్ ప్రిడిక్షన్, ఇలా ఎన్నో రంగాల్లో ఎక్కడైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసి మనం ఒక డెసిషన్ మేకింగ్కి లేదా ఒక అవుట్పుట్ తీసుకొని రావాలో ఫాస్ట్గా అక్కడ మనము ఈ సూపర్ కంప్యూటర్స్ని ఉపయోగిస్తాము. సార్, నిన్న ఇచ్చిన క్వశ్చన్కి మన వాళ్ళు ఎలా ఆన్సర్ రాశారో చూసి ఆ తర్వాత ఇవాళ క్వశ్చన్లోకి చూద్దాం. ఫస్ట్ చూడండి, కాజెస్ అండ్ మెజర్స్ ఏంటి మైక్రోబియల్ రెసిస్టెన్స్కి? అసలు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటో రాశారు. దాన్ని టాప్ 10 గ్లోబల్ థ్రెట్స్ అన్నారు, వెరీ గుడ్. కాజెస్ ఏంటి రాశారు, మెజర్స్ ఏమేమి తీసుకున్నారు అని రాశారు, ఫర్దర్గా ఏం చేయాలి అన్నది కూడా రాయండి. అది కూడా కంక్లూజన్లో రాశారు, గుడ్ అండి. నెక్స్ట్, గ్లోబల్గా కేసెస్ పెరుగుతున్న ఏఎంఆర్ కేసెస్, దాని కాజెస్ ఏంటి, ఆల్రెడీ మెజర్స్ ఏమేమి తీసుకున్నారు, ఫర్దర్గా ఏం చేయాలి, గుడ్, వే ఫార్వర్డ్లో ఫర్దర్గా ఏం చేయాలని కూడా రాశారు, గుడ్ అండి. ఇక్కడ ఇండియా తీసుకున్న మెజర్స్ రాసినప్పుడు చెన్నై డిక్లరేషను, ఐసీఎంఆర్ యొక్క నెట్వర్క్ అది రాయండి, సరేనా? ఇక్కడ ఏఎంఆర్ అంటే ఏంటి, కాజెస్ ఏంటి, మెజర్స్ ఏంటి, ఇంకా ఫర్దర్గా ఏం చేయాలి అన్నది. మీరు ఇక్కడ 1-1 లైన్ గ్యాప్ ఇవ్వకుండా టైప్ చేయండి నెక్స్ట్ టైం నుంచి, ఎందుకంటే స్క్రీన్ షాట్ సరిగా రావట్లేదు అందుకని, రైట్? బట్ కంటెంట్ అయితే నీట్గా రాశారు. ఇంట్రడక్షన్ కొద్దిగా కరెంట్ ఇష్యూ పెట్టండి, డెఫినేషన్ రాసిన తర్వాత కానీ లేదా కరెంట్ ఇష్యూతో కానీ మొదలు పెడితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ చూడండి, ఏది మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, దానికి గల కారణాలు ఏంటి, దానికి ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఇంకేం చేయాలని రాయడం జరిగింది, రైట్, గుడ్. దీన్ని చెన్నై డిక్లరేషన్ అంటారు. ఈ 2017లో అపాయింట్ మెన్షన్ చేయండి. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, దానికి సంబంధించి ఒక పాయింట్ రాశారు. ఇప్పుడు కూడా క్వశ్చన్ టైప్ చేయండి, ఆన్సర్ రాసే ముందు క్వశ్చన్ టైప్ చేయండి. మరి కారణాలు ఏంటి రాశాం, ఏమేమి తీసుకోవాల్సిన చర్యలు అంటున్నాం, మెజర్స్ అంటే ఆల్రెడీ ఏమేమి మెజర్స్ తీసుకున్నారో కూడా రాయాలండి. ఆల్రెడీ ఏమేమి తీసుకున్నారు, ఇంకేం చేయాలి అని రాయాలి. సో ఈ డైమెన్షన్ మిస్ అవ్వకూడదు. సరే, ఇది వాల్టి మన మెయిన్స్ క్వశ్చన్, ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.